చట్టం ఎవరికి చుట్టం కాదని తిరుపతి జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో 371 లక్షల కోట్లు ప్రజాధనాన్ని నారా చంద్రబాబు నాయుడు దోచేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తే టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తారని ముందే పసిగట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారని ఎమ్మెల్యే విమర్శించారు. నాయుడుపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మరి కోర్టులు, రాజకీయ పార్టీలు ఎంతమంది ఎన్ని మాట్లాడినా వాటిని గాలికి వదిలేసి కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని మరి అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరిగిన విషయం మనకందరికి తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు నైజమే, అది ఎప్పుడు తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు, తప్పు చేస్తాడు. మరి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆ వ్యవస్థల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకునే అలవాటు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు. ఇంతమంది కూడా ఓటుకు నోటు కేసులు కావచ్చు, అనేక కేసులు దొరికినప్పటికీ మేనేజ్ చేసుకున్నాడు. ఈరోజు ఆ మేనేజ్ చేసుకునే అవకాశం రాలా పాపం చంద్రబాబు నాయుడు గారు. మరి మేనేజ్ చేసుకున్నాడు, కళ్ళు తెరిచి మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నం చేసే లోపల అధికారులు మరి ఆయన్ని అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతా కూడా ఏదో అన్యాయం జరిపినట్టు, ఏదో జరగరాంది జరిగిపోయినట్టు, మరి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు రాష్ట్రం అంతా గగ్గోలు పెడతారు. రోడ్డుకెక్కి చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చంద్రబాబు నాయుడికి నీతి నిజాయితీ ఉంటే దాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోమనండి, మరి నిర్దేశంగా బయటకు రమ్మనండి. అంతేకాకుండా ఏ స్టేలు తెచ్చుకోవడానికి, బయట మాట్లాడడానికి, ఏ ప్రజలను రెచ్చగొట్టడానికి ఒక ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారికి ఇది ముందే పసిగట్టాడు ఆయన. కాబట్టి ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేదానికి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా మరి పన్నాంగం పడతా ఉన్నారు. మరి ఆ పన్నాంగం పన్నెండు భాగంలోనే మరి భీమవరంలో జరిగిన కేసు కావచ్చు, మరి దాంతోపాటు మరి ఎక్కడైతే పొంగనూరులో జరిగిన కేసు కావచ్చు, ఇవన్నీ దీని పర్యవసానాలే రెచ్చగొడతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లో 2024లో జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుపు దశ కూడా మనం గెలుపు అంచుల్లా కూడా పోలేము, అది గెలుపుకి ఆమోదంలో ఉన్నాం మనము, ఎట్టి పరిస్థితుల్లో మనకు అది అన్నదని ద్రాక్ష అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పించాలి, ఇదే వాళ్ళ ఎజెండా. దాని ప్రకారమే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారేమో పొంగనూరులో చేసిన వ్యవహారం, మరి లోకేష్ బాబు ఏమో మరి పప్పు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, బాగానే ఉంది, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి, వాళ్ళు ఏదో అరెస్ట్కి పిలిపించో లేకుండా బయట వచ్చి ఆడినారంటే ఒక అర్థం ఉంది. మరి సంబంధం లేని ఈ పప్పు బాబు ప్యాకేజ్ స్టార్ ఆల్రెడీ పిలిపించేశాడు, రేపు బంద్ అండి రాష్ట్ర బంద్ ఎందుకు ఇస్తాం అర్థం కాదు. ఎందుకంటే ఈ దోచుకున్న దాంట్లో వాట వాళ్ళని ఆయన కూడా చేస్తుంది, వాట ఆయన కూడా చేస్తూ ఉంది. కాబట్టి అందరికంటే ముందుగా ఈరోజు రేపు పొద్దున మేము కూడా బంద్కి పిలుస్తామని ఆయన చెప్పడం, మరి ఇది మరి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కానీ వీళ్ళందరికి కూడా ఒకటే ఎజెండా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ఎన్నికలు రాబోయే సమయంలో ముందుగానే మనం ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, అశాంతిని నెలకొల్పాలి, శాంతియుత వాతావరణాన్ని భగ్నపరుస్తూ ప్రజల్ని ప్రలోభ పెట్టాలి, ప్రజలను రెచ్చగొట్టాలి, ప్రజల్లో అశాంతిని చేయాలి, తద్వారా అధికారం యొక్క మరి చేపట్టడానికి ఏదైనా అవకాశం ఉందేమో అర్రులు చేస్తాడైనా. కానీ ప్రజలు విజ్ఞత కలవాళ్ళు, ప్రజలు విజ్ఞత కలవాళ్ళు. వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కుయుక్తులు పడినా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి వైపు ఉండేదానికి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి చేస్తున్న పాలన మనం చూస్తూ ఉన్నాం, మరి ప్రజాపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. డాక్టర్
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి